అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు గుమ్మకోట ఫారెస్ట్లో ఉన్నాం. గుమ్మకోట అంటే అనంతగిరి కొండలు, అరకు వ్యాలీ, విశాఖ జిల్లా. అదే గుమ్మకోట అనేది ఒక రిమోట్ ఏరియా. ఇది ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు ఇది పెద్ద అరణ్యం ఉండేది. అంటే అడవిలో ప్రతి వృక్షం, ప్రతి చెట్టు మనకి 100 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒక రకంగా కాదు, ప్రతి మొక్క 100 రకాలుగా ఉపయోగపడుతుంది. మన ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, మన ఆనందంగా ఉంచడానికి, శారీరక మానసిక బాధలు తొలగించడానికి ఈ అడవిలో ఉండే ప్రతి మొక్క అన్నీ కలిసి పెద్ద వృక్షాలు అయితే అడవి అంటాం. అన్ని మొక్కలు ఒక చోట అంటే వనం అంటాం. వనానికి అడవికి చాలా తేడా ఉంటుంది. ఇది అడవి, ఇది ఫారెస్ట్ అనమాట. అడవిలో చాలా మహావృక్షాలు ఉంటాయన్నమాట. అంటే 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు వాటి లైఫ్ ఉంటుంది స్పాన్. అంత పెద్ద వృక్షాలు ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక కుంకుడు చెట్టు దగ్గర ఉన్నాం. అసలు కుంకుడు అనే విషయం కూడా, కుంకుడు చెట్టుకు, కుంకుడు గురించి మన నెక్స్ట్ తరానికి ఎలాగ తెలియదు. ఇప్పటికే చాలా మర్చిపోయాం మనం. అసలు కుంకుడు అంటే ఆ పేరు తెలియదు, ఏం తెలియదు. ఏమంటారు, సోప్ నట్ అంటారు. ఇప్పుడు ఇప్పుడు అందరూ అడ్వాన్స్ పిల్లలందరూ సోప్ నట్ అంటే తెలుసు. కుంకుడు కానీ సోప్ నట్ అంటారు. అంటే సోపులు అన్నారు కొత్త, సోప్ నట్ అని పెట్టుకుని ఆ షాంపూ డబ్బాల మీద బొమ్మలు చూస్తారు తప్ప మొక్కలు కూడా తెలియదు ఎవరికి. అయితే మనకు కూడా మన ప్రాంతంలో ఈ సిటీస్ దగ్గరలో ఎంత పెద్ద కుంకుడు చెట్టు ఎవరు చూసుంటారు. అయితే ఇది మనకు పెద్ద ఉండొచ్చు, కానీ ఈ ప్రాంతంలో ఈ కొండల మీద ఈ ఆ చెట్లతో పోలిస్తే ఇది ఇంకా చిన్నదే, ఇంకా పెద్ద వృక్షాలు ఉంటాయి. దీని వయసు 50 ఏళ్ళు ఉంటుంది, 50 సంవత్సరాల వయసు. పూర్వం అందరూ పొలాల్లోని కుంకుడు చెట్లు ఉంచుకునేవారు. తల స్నానం చేయాలంటే కుంకుడుకాయ. మనకి కుంకుడుకాయ ఉపయోగం ఏంటంటే తలకు స్నానం ఓన్లీ ఏదో షాంపూలో వాడుకోవడం అనుకుంటారు. మనం షాంపూలో వాడుకోవడం కాదు, కుంకుడుకాయతో స్నానం చేస్తే తలనొప్పులు రావు, 2 హెయిర్ ఫాల్ ఉండదు, చుండ్రు ఉండదు. ఇంకా ఉపయోగాలు ఏంటంటే కుంకుడు పండు, దాని గుజ్జు, ఆ లోపల గింజలు, లోపల మళ్ళీ పప్పు ఉంటుంది. ఆ పప్పు కూడా మనకి ఎంతో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి, మనకి చాలా జబ్బులు తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం మేగ్రేన్ హెడేక్ అంటారు, వన్ సైడు తలనొప్పి, అంటే పార్స్ నొప్పి అంటారు, ఒక సైడు పెయిన్ వస్తే తలనొప్పులు వస్తుంటాయి. ఇప్పుడు చాలామందికి బాగా ఈ సాఫ్ట్వేర్ అని టీవీలకి, కంప్యూటర్లకి, సెల్కి అతుక్కుపోయిన తర్వాత అందరికీ తలనొప్పి మొదలయ్యాయి. పూర్వం అక్కడక్కడ అరుదుగా ఉండే శిరోవాతం, మామూలుగా అయితే ఆయుర్వేదం శిరోవాతం అంటారు, తలనొప్పి పార్స్ నొప్పి అనమాట. దాని మేగ్రేన్ హెడేక్ అని రకరకాలు చెప్పుకుంటాం. దానికి పరిష్కారం ఉండదు. ఇక పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్ వేస్తాం, కాసేపు నడిపిస్తాం కథ, మళ్ళీ మామూలే. ఆ జీవితాంతం వేధిస్తూ ఉంటాయి మనకి. ఆ శిరోవాతాన్ని సింపుల్గా తగ్గించేవారు ఈ గింజలతో, ఈ కాయలతోటి. అలాగే తేలు, పాము, జర్రీ కట్టింది అనుకోండి, ఆ గింజను ఉపయోగించేవారు. అలాగే కడుపులో నొప్పి వస్తుంది అనుకోండి, లోపల పప్పుతో ఉపయోగించేవారు. అలాగే చిన్నపిల్లలకి మోషన్ అవ్వట్లేదు అనుకోండి, ఆ బొడ్డు మీద పొట్టేసేవారు. ఇలాగా ఒక 10-15 రకాల ఉపయోగాలు. అంటే జనరల్గా మనకి రెగ్యులర్గా అవసరమైన ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి ఇందులో. అంటే అట్లా రెమెడీస్గా వాడుకునేవారు ఇళ్ళల్లో, మనం కుంకుడుకాయలు గింజలు దాచుకునేవారు ఇళ్ళల్లో. అంటే హోమ్ రెమెడీ కిట్లో ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అసలు మనకి షాంపూ తప్ప మనకి కుంకుడుకాయ రసం వాడేవాళ్ళు లేను. కుంకుడుకాయ డైరెక్ట్ కొట్టి వాడే ఎంతమంది ఉన్నాం? అసలు కుంకుడుకాయ దంచుకొని కుంకుడుకాయ రసం తీసి తలంటుకునే వాళ్ళం ఎక్కడున్నాం? చాలా రేర్. అసలు అదా ఇంకా కుంకుడుకాయలు ఉండడం మర్చిపోతున్నాం, కుంకుడు చెట్టు మర్చిపోయాం, కుంకుడుకాయలు కూడా మర్చిపోయే స్టేజ్కి వచ్చాం మనం షాంపూలు వచ్చాక. అయితే ఏంటంటే కుంకుడుకాయలు చాలా విలువైన ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే దేంతో ఎలా చేసుకోవాలో మనం ఒక్కొక్క దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. మీకు ఎలా చేయాలో నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను మీకు. ఇవి కుంకుడు పళ్ళు, అంటే బాగా ముగ్గిపోయాక రాలిపోతాయి. రాలిపోయిన కాయలు తీసుకుని దాచుకుంటే 1-2 సంవత్సరాలు ఉంటాయి, పాడవు. మనం మామూలుగా దంచుకుని తలస్నానం చేసేవాళ్ళం. కుంకుడుకాయ కొంతమంది పడదు, కొంతమంది కుంకుడుకాయ పట్టలేదు, కుంకుడుకాయ రుద్దుకుని తలనొప్పి అంటారు. కానీ మామూలుగా అయితే కుంకుడుకాయ రసంతో స్నానం చేయడం ఉత్తమం. అయితే ఈ కాయ, కుంకుడు కాయ, గింజ, లోపల పప్పు ఉపయోగాలు ఏంటి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ పండు ఉంది కదా, ఈ పండు బాగా కఫం పట్టేసి ఆయాసం వచ్చేస్తుంటుంది. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా సరే బాగా కఫం పట్టేసి, అలా బాగా కఫం ఉన్నప్పుడు ఇది కుంకుడుకాయ, కుంకుడు పండు. ఇలా పళ్ళు దాచుకోవచ్చు, 2 సంవత్సరాల దాకా ఉంటే వాడుకోవచ్చు, ఎప్పుడైనా ఇబ్బంది ఉండదు. పురుగు లేకుండా చూసుకోవాలి. కఫం ఆయాసం తగ్గడానికి
ఏం చేయాలంటే కొంచెం తేనె వేసి ఈ కాయని ఇలా అరగదీయాలి. చూడండి కాయ అరుగుతుంది కదా, కొద్దిగా కొంచెం అరగాలన్నమాట, ఎక్కువ అక్కర్లేదు. అంతే, ఈ మాసనాడికి ఆ కుంగుడి రసం అందరూ కలుస్తుందన్నమాట ఆ తొక్కతో పాటు. అసలు ఇది కొంచెం చేదుగా ఉంటుంది, ఇది ఇది ఏం అక్కర్లే. ఒక చిన్నపిల్లలు అయితే ఒక చుక్క, ఒక మరి చిన్నపిల్లలు అయితే 1 ఇయర్లోపు అయితే ఒక 10 ఏళ్ళలోపు అయితే 2 చుక్కలు, 10 సంవత్సరాలు దాటిన అయితే ఒక 5 చుక్కలు, 4-5 చుక్కలు చాలు చుక్కలు తాగి కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగితే వెంటనే కఫం అంతా వాంతి అయిపోయి కఫం పోయి ఆయాసం తగ్గిపోద్ది అనమాట. బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం ఇన్హేలర్ ఆల్రెడీ కొట్టుకోకుండా ఈజీగా ఈ కుంగుడుగా ఇంట్లో ఉందనుకోండి ఈజీగా అరగదీసి నాకు ఇలా నాకి కొంచెం తాగానే వెంటనే తగ్గిపోద్ది కఫం, కఫం అంతా పోద్ది. కఫానికి మనం ఏవో యాంటీబయాటిక్లు అవి వాడుతుంటాం, అలా ఏం అక్కర్లేదు. ఈ సింపుల్ చిన్న చిన్న రెమెడీస్ అనమాట, చిన్న చిన్న టెక్నిక్సే, కానీ ఎంత ఫ్రీ అవుతాయో వేయగానే 5 నిమిషాల్లో ఫ్రీ అయిపోతుంటుంది. ఇప్పుడు వేసాక ఎప్పుడుకో పని చేయడం ఉండదు, ఇలా ఇలా వేయగానే వితిన్ 4-5 నిమిషాల్లో ఫ్రీ అయిపోద్ది. అది అంత ఉపయోగం అంటే వీటివల్ల నష్టం ఏముండదు, వీళ్ళ ప్రమాదం ఏముండదు, ఏమి అయిపోదు. 2, మోషన్ కూడా ఫ్రీ అయిపోద్ది. ఇది కఫం ఉన్నప్పుడు మోషన్ అవ్వదు, కఫం పెరిగిపోతే మోషన్ కూడా సరిగా అవ్వదు. అప్పుడు కఫం పోద్ది, కఫంతో పాటు మోషన్ కూడా ఫ్రీగా అయిపోతుంది అన్నమాట. 2 రకాల ఉపయోగాలు. అలా మనం కఫం, ఆయాసం, దగ్గు ఈ 3 ఉన్నప్పుడు ముఖ్యంగా కఫం బాగా కఫం పట్టేసి గుర్రు గుర్రు మన సౌండ్ వస్తుంటే అప్పుడు అలాంటప్పుడు 2 చుక్కలు నాకిస్తే ఆ కఫం అంతా కరిగిపోయి వంట అయిపోద్ది, లేదా కఫం అంతా కరిగిపోద్ది, కరిగిపోయి ఫ్రీ అయిపోతారు, ఫీవర్ కూడా తగ్గిపోద్ది. ఇలా చిన్న చిటికతో మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, ఇది ఒక మంచి ఉపయోగం.